క్యారెట్ జ్యూస్ చే విధానము. 2 క్యారెట్స్ తీసుకున్నాము, కాచి చల్లార్చుకున్నటువంటి 3 గ్లాస్ పాలు తీసుకున్నాము, 2½ చక్కెర తీసుకున్నాను. 2 క్యారెట్స్ని తురుము పట్టుకున్నాను. తర్వాత క్యారెట్ తురుము పట్టిన క్యారెట్ వేసుకోవాలి. నెక్స్ట్ నెక్స్ట్ పాలు పోసుకున్నాను. ఈ స్పూన్ తీసుకున్నాను, ఈ స్పూన్ తోటి నేను 2½ ఇప్పుడు మిక్సీ వేసుకో. ఈ గ్లాస్ తోటి 1½ వాటర్ తీసుకోవాలి. చివరిగా ఇలా వడగట్టుకోవాలి. కూల్ వాటర్ పోసుకుంటే వెంటనే తాగేసేయచ్చు, లేకపోతే కొంచెం సేపు ఫ్రిడ్జ్ నీట్గా వస్తుంది. క్యారెట్ జ్యూస్ అయిపోయినట్లే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. రోజు మనం అలోవెరాని కొంచెం కొంచెం తుంచుతూ ఉంటాము, కానీ మనకి ఇంకో టెన్షన్ ఉంటుంది, పక్కింటోళ్ళు చూస్తారా లేకపోతే ఇరుగింటోళ్ళు చూస్తారా అని కొంచెం టెన్షన్ ఉంటుంది. మనకి ఆ టెన్షన్ తగ్గిపోవాలంటే కొంచెం ఒక ముక్క అట్లా తుంచుకోండి. తుంచుకున్న తర్వాత నీట్గా శుభ్రం చేసుకొని ఇట్లా కనుక హోల్డ్ చేసుకొని పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు ఈ కలబంద ఏం పాడైపోదు. అంతే, ఇంకా రోజు రెగ్యులర్గా కనుక దీన్ని అండ్ క్యారెట్ జ్యూస్ను కనుక వాడితే రోజు కనుక కొంచెం కొంచెం ఎట్లా ఆఫ్ ఆఫ్ తుంచుకొని ఫేస్కి నైట్ పూట అప్లై చేసుకొని మార్నింగ్ అయినా మన ఇష్టం ఎప్పుడైనా సరే నీట్గా వాష్ చేసుకుంటే సరిపోద్ది. రోజు కనుక క్యారెట్ జ్యూస్ ఇది కనుక వాడితే 1 వీక్లో మీకు రిజల్ట్స్ పూర్తిగా తెలిసిపోతాయి. ఇంకొక చిన్న చిట్కా, మనకు కనుక కలబంద కనుక రోజు తుంచుతూ ఉంటే మనకి ఎక్కువ వాటర్ అనేది రాదు. ఇట్లా కనుక ఒక్కసారి కనుక ఒకటి కొంచెం తుంచేసుకొని నీట్గా ఇట్లా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నామంటే నీట్గా ఉంటుంది. తర్వాత ఎక్కడ ఇట్లా ఇలా ఇదంతా ఏమి ఎక్కువ రోజులు ఎక్కువ ఇట్లా ఎక్కడ పడకుండా అంటకుండా ఇట్లా కనుక హోల్డ్ చేసి పెట్టుకున్నామంటే నీట్గా ఉంటుంది. 1 మంత్ వరకు ఏం పాడైపోదు, నీట్గా ఉంటుంది.